హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేయడం నా వీడియోస్ అంతే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే రోజున అనమాట. సో ఫ్రైడే రోజున ఏంటంటే నాకు హెడ్ఏక్ వస్తుందనేసి, సో నిన్న అంటే గోరింటాకు పెట్టుకున్నాను కదా, దానికోసమే. సారీ, ఈరోజు అయితే గురువారం అండి. సారీ, హెడ్ బాగా చేయడం లేదు, గురువారం రోజు అలాగే అనమాట. సారీ, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా వాళ్ళు లేపి, సో వాళ్ళు స్నానమతి చేయాలి, స్కూల్కి అది పంపించాలన్నమాట. ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేసుకుంటేను. సో కింద మ్యాట్ ఉంటుంది, మ్యాట్ వేసుకుంటాను అనమాట. నార్మల్గా అయితే కూర్చోకూడదు అంటండి, ఏది లేకపోతే పేట అయినా వేసుకోవాలి. సో బయట కూడా అయిపోయింది అనమాట మొత్తం, అన్నీ కూడా అన్నీ ఏంటి దీపం వెలిగించుకుంటున్నాను అనమాట. అంటే దీపం కొండెక్కిందండి, సో దానికోసం అయితే దీపం పెట్టుకుంటున్నాను మళ్ళీ వెలిగించుకొని. సో మనం ఒత్తిని పెట్టి వెలిగిస్తాం కదా, అలా వెలిగించకూడదు. సో అగరబత్తి పెట్టి వెలిగిస్తున్నాను అనమాట. సో అలా అయితే ఇంకా అలా గాలి ఎక్కువ రావడం వల్ల తొందరగా కొండెక్కుతుంది దీపం, ఆయిల్ అది ఉండగా నేను. సో అలాగే మళ్ళీ వెలిగిస్తాను. సో దీనికోసం సెపరేట్గా తీసుకున్నాను, బట్ అది సరిగా సూట్ అవ్వట్లేదు. అలా అయినా సరే చిన్న చిన్న వెలుతురు నుంచి గాలి వచ్చేసి ఉండట్లేదు. సో ఇంకా అందుకని అది క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుందనేసి దాన్ని పక్కన పెట్టేసి ఇలా ప్రమిదికనే పెట్టేస్తున్నాను. సో ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి, వేరేది ఏదైనా ఉంటేను. సో ఇంకా ఎంత మంచిగా ఉంటుందో ఇలా పూజ చేసుకున్న తర్వాత, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం ఎవ్రీడే ఇలాగా. సో ఇప్పుడు ధూపం కూడా వేసుకుంటారనమాట ఉదయం సాయంత్రం కూడాను. సో ఈ పువ్వులు ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో ఇంకా తులసి కోట దగ్గర పూజ కూడా అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయినా అలా టైం ఉంటే కూర్చుంటాను, లేదంటే ఒక్కొక్క రోజు తొందరగా అవ్వకపోతే కనుక. సో ఇంకా వాటర్ అది వస్తుంది కాబట్టి పట్టడానికైతే వెళ్తాను అనమాట. సో టైం ఉంటే కూర్చుంటాను. ఇంకా నైట్ అన్నీ కూడా ముగ్గులు పెట్టుకున్నానండి. సో మంచిగా అనిపిస్తుంది. సారీ, ఇది యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజునే అనుకుంటా, ముగ్గులు పెట్టేశాను కదా. సారీ, ఫ్రైడే రోజే. సో నాకు డేట్ గుర్తుండట్లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు అనమాట. సో నైట్ అన్నీ ముగ్గులు పెట్టుకున్నాను కదా, సో నేను మర్చిపోయాను అనమాట. సో ఇంకా ధూపం వేసేసుకుంటే ఇంకా నేను వాటర్ వేసేసాను. సారీ, వేసేసాను అనమాట. ఇంకా టీ పెట్టుకుని తాగుతాను అనమాట మార్నింగే. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా టీ పెట్టుకుని తాగితే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా చూసే మా వాళ్ళు రెడీ అయిపోయారండి, 7:30 7:50 అలా అవుతుందనమాట. సో వాళ్ళు ఏదో చెప్తుంటే మా లూసీ రూబీనీని టిఫిన్ అవ్వలేదు ఇంకాను. సో అవి అయితే ఇంకా స్లీపింగ్ మూడ్లోనే ఉన్నాయి, అవి తొందరగా లేవట్లేదులేండి. సో అవి కూడా ఇంకా సమ్మర్ ఒకటి స్టార్ట్ అయిపోయిందేమో, నైట్ సరిగా పడుకోవట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో మార్నింగ్ అయినా సరే టిఫిన్ వచ్చే వరకు లేవన్నమాట. నేను కిందకి వెళ్తే వస్తాయి, లేదంటే మంచం కింద పడుకునే ఉంటాయి. సో నా టీ కంప్లీట్ అయిపోయి ఇంకా మా లూసీ రూబీతో ఏదో 2 కబుర్లు చెప్పేసి మళ్ళీ వాళ్ళని పంపించేసి వంట చేసుకోవాలి. సో మా ఇంకా బెడ్ అది అయితే ఇంకా ఆఫ్టర్నూన్ సర్దుతున్నానండి, అవన్నీ పనులు అయితే ఒకసారి అవ్వట్లేదు. ఇంకా టీ తాగేసిన టీ కప్పుల్ని తీసుకెళ్ళిపోవడమే. మా లూసీ మా రూబీ చూసారా, నేను వస్తేనే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే జడ వేసుకోవాలన్నమాట. సో హెయిర్కి అయితే హెన్న బాగా పట్టింది. సో ఆయిల్ పెట్టుకోను. సో సండే రోజున అయితే పెడతాను, సండే రోజున అయితే పెడతాను అనమాట. సో ఇప్పుడైతే జడ వేసుకోవాలి. ఇలా వచ్చింది గోరింటాకు. సో నైట్ అంతా ఉంచుకుంటే మనకి ఇంకా రెడ్గా ఉంటుంది. కాకపోతే నేను 1:30కేమో పెట్టుకున్నాను, 4:30 వరకు ఉంచుకున్నాను, తర్వాత అయితే తీసేసాను. సో నైట్ అంతా ఉంచుకుంటే ఇంకా బాగా రెడ్ వస్తుంది. హెయిర్కి మాత్రం బాగానే పట్టింది, ఎక్కువ టైం ఉంచుకున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియో కలుస్తారు. అంతవరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే నిన్న హెన్న పెట్టాను కదా, దానికోసం అయితే ఫ్రీజీ ఫ్రీజీగా ఉంటుంది ఎయిర్.
దానికోసం అయితే నేను ఒక సీరం తీసుకున్నానండి. ఇప్పటి నుంచో అసలు యాక్చువల్గా స్పెన్సర్కి వెళ్ళినప్పుడు మా అమ్మ సీరం తీసుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరలేదు. సో ఇంకా లాస్ట్కి అయితే సంక్రాంతికి అయితే గుడ్ వైబ్స్ నుంచి అయితే ఈ సీరం తీసుకున్నాను. నేను షార్ట్స్ చూసినప్పుడు అయితే దీని మీద ఎక్కువ రివ్యూస్ చూశాను. సో ఏదో ఇది సేల్ నడుస్తుంది కదా పర్పుల్లోని, సో అప్పుడైతే తీసుకున్నాను అనమాట. ఇది హెడ్ బాత్ డైలీ ఫ్రైడే సాటర్డే మండే అలా కూడా నాకు హెడ్ బాత్ చేయడం గుడికి తిరగడం వల్ల ఇంకా హెడ్ ఏక్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం డిజైన్ సారీ మోడల్ హెయిర్ స్టైల్ చేయాలనుకుంటే కనుక మనకి ఇలా ఈజీగా చిక్కు వదలడానికి ఒక 2 డ్రాప్స్ వేసుకుని చిక్కు తీసుకుంటే బాగా ఉంటుంది. అలాగే హెయిర్ కూడా మంచిది ఆనియన్ కాబట్టి. సో ఆనియన్ కాబట్టి గుడ్ వైబ్స్ నుంచి సంఖ్యలో పెట్టి గుడ్ వైబ్స్. సో ఇలా పెట్టేసుకుని బాగానే ఉందని అనిపిస్తుంది. సో ఫ్రీజీగా లేకుండా మనకి చిరాగ్గా లేకుండా ఈ మొహంలో ఉంది ఇలా. స్మెల్ అయితే భలే ఉంది, స్మెల్ అయితే చాలా బాగుంది. అది తినే నువ్వు తాగే నువ్వు. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే జడ వేసుకున్నమాట. సో మనకి హెయిర్ గ్రోత్ బాగుంటేనే కదా రేట్. సరే దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడ్డది 345 అన్నట్టు ఉంది. సో చిన్న సైజ్ వచ్చింది బట్ క్వాలిటీ ఐటెం కదా అని తీసుకున్నాను ఒకసారి చూద్దాం అనేసి. సో అలా అయితే లింక్ దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కాస్ట్ ఎక్కువైనా హెయిర్ బాగుంటుంది అంతే, హెయిర్ బాగుంటుంది. సో మనకి ఆయిల్ రాసుకోరు కాబట్టి డైలీ ఇలాంటి సీరం యూజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డేకి శారీ ఇది లాస్ట్ టైమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నార్మల్గా కట్టేసుకున్నానండి. ఇప్పుడు ముళ్ళు వేసుకుందాము టైం ఉంది కదా అనేసి తీసాననమాట. ఇక మెల్లిగా ముళ్ళు అన్నీ వేసుకోవాలి. ఇది పట్టు అయితే కొంచెం మనకి పొడవుగా ఇస్తాడు, అవి ముళ్ళు వేసుకోవడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎటు కాకుండా ఉంది, కట్ చేసి జిగ్జాగ్ వేసుకుంటే బెటరు. బట్ బాగా వస్తాయా రావా అని ట్రై చేసి, లేదంటే అమ్మతో కట్ చేపించేసి అంచు మడత పెట్టుకుంటేద్దాం అనుకుంటున్నాను. సో కానీ అలా పీస్గా ఉంటే ఏదైనా తగులుతుంటే ఒక థ్రెడ్కి థ్రెడ్లు ఊడిపోతే శారీ మొత్తం కూడా మొత్తం చుంచిపడిపోయినట్టు అనిపిస్తుంది అనేసి కత్తిరితో ఇంకా చిగుర్లు కట్ చేసేసి తర్వాత ఇంకా ముళ్ళు వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ ముళ్ళు కూడా ఒక 1/2 hour అయిపోతే లేండి. కానీ ఈ శారీ అయితే కొంచెం విసిగిచ్చింది. పట్టు శారీ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే అవి పొడవుగా ఉంటాయి కదా. ముళ్ళు అయితే నేనే వేసుకుంటానండి. సో ఏది తనంతటా అది వచ్చేది కదా పని, ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. సో ముళ్ళైనా నేర్చుకున్నాను. సో మనకి ఎలాగో బ్లౌజు ఇవి రావు కాబట్టి అమ్మతో పాటు కూర్చొని యూట్యూబ్లో సెర్చ్ చేసి ముళ్ళు మాత్రం నేర్చుకున్నాను. నా ఉప్పాడ పట్టు శారీస్ కన్నిటికీ కూడా నేనే వేసుకున్నాను. ఒక శారీ వేయడం చూశాను, దాన్ని బట్టి తర్వాత మొబైల్లో చూసి. సో అలాగా టీవీ చూస్తూ వేసుకుంటే బోర్ కొట్టదు కదా అనేసి ఏ పనైనా ఈ మధ్య అయితే అసలు 7 దాటితే నైట్ టైం ఏది చేసేదాన్ని కాదు. బట్ ఈ మధ్య అయితే నైట్ పని చేసుకుంటేనే కొంచెం పీస్ఫుల్గా పని అయినట్టు ఉంటుంది. సో పూజ దగ్గర కూడా ఏవైనా సామాన్లు ఉంటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ తొందరగా అవుతుంది అనమాట. అలాగే శారీకి కూడా వేసుకొని, సో రేపు మార్నింగే పూజ అది కంప్లీట్ అయిన తర్వాత మార్నింగే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే తొందరగా చేయలేను. ఎందుకంటే నేను మెల్లిగానే రెడీ అవుతాను, ఫాస్ట్గా పని చేసినా సరే రెడీ అవ్వడం కొంచెం టైం పట్టిద్ది. నాకు హెయిర్ స్టైలే నాకు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, దానికోసం అయితే మెల్లిగానే రెడీ అవుతాను. సో
ఇంకా లేట్ అయినా పర్లేదు అనేసి ఫిక్స్ అవుతున్నాను. ఎర్లీగానే వెళ్ళాలి బట్ చూడాలి, అప్పుడు నా మూడు సిచ్యువేషన్ బట్టి నేను అలా రెడీ అవుతాను అన్నమాట. సో ఎలాగైనా మనం టీ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ మనకి ఎంత వంటక లేకపోయినా మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే తప్పదు కాబట్టి అది కొంచెం టైం పడుతుంది కదా. మనం వచ్చిన తర్వాత క్లీన్ ఎక్కడక్కడ వదిలేసంటే నాకు నచ్చదు. సో టీ తాగేసి క్లీన్ చేసుకునే తర్వాత ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు కదా అన్నట్టుగా చేసుకుంటాను అన్నమాట. నేనైతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత రెడీ అవుతాను. ఫస్ట్ ఎక్కడ అక్కడ వదిలేసి రెడీ అవ్వాలంటే మనం అల్లవదు. సో ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి, చూడాలి. సో ఇది హల్దీ ఫంక్షన్ అయ్యాక కట్టుకుందామని రెడీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఎల్లో సారీ కట్టుకోవాలి, చూడాలి టైం ఉంటేను. సో ఎల్లో సారీయే కట్టుకుని వెళ్దాం అని అనుకుంటున్నాను. ఆ సారీ ఈ సారీ కూడా రెడీగా పెట్టుకుంటాను అన్నమాట. సో అది ఇంకెలా వేసుకునేటప్పటికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టేసింది. సో కట్టుకుంటే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో నెక్స్ట్ వ్లాగ్ నుంచి అయితే కట్టుకున్నా లేదా చూపిస్తానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఇలా అయితే వేస్తాను మూడులు. కుచ్చులు పొడవలేవు కాబట్టి చిన్న చిన్నగా వచ్చాయి, బట్ ఓకే ఏదో పీకిరిపోకుండా వేసేసాను అన్నమాట.